దగ్గర పెట్టుకో. నియోజకవర్గం కపిలేశ్వరం మండలం కాలేరు గ్రామ సర్పంచ్ని అండి. మనం ఇప్పటి వరకు ఎన్నికై 2.5 సంవత్సరాలు అవుతుంది, కానీ ఏమైనా మనం చేయగలిగామండి? ఊర్లో అభివృద్ధి లేదండి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు అండి మన ఎమ్మెల్యే గారు జోషరావు గారు ఏదైతే చేశారో అవి మాత్రమే వర్కులు ఉన్నాయండి. ఇప్పటి వరకు కూడా మన అధికారాలన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చి లాగేసుకుందండి. అలాగే అదేంటి ప్రోటోకాల్ పాటించట్లేదు ఏంటంటే అని అడిగితే కేసులు పెడుతున్నారండి. మా మీద 4-5 కేసులు పెట్టారండి అన్యాయంగాను. మహిళలకు రక్షణ లేదండి ఇవన్నీ కూడా. అలాగే 2019 నుంచి కూడా మనం ఒక బ్రిటిష్ పాలనలో ఉన్నామండి. బ్రిటిష్ పాలనలో బానిసత్వంగా బతుకుతున్నామండి. ఈ బ్రిటిష్ పాలన నుంచి మనకు విముక్తి కలగాలంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన సీఎంగా కూర్చోబెట్టి మనందరం కూడా విముక్తి పొందాలని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సభకు నమస్కారం. నా పేరు చెల్లిబోయిన హెలీనా. మాది రాజోల్ నియోజకవర్గం మల్కీపురం మండలం విశ్వేశ్వరపురం గ్రామ సర్పంచ్ని. సార్ సూటుగా కూర్చుని సార్, ఇప్పుడు పంచాయతీలో సర్పంచ్లు ఉన్నాం సార్, కానీ సచివాలయం సిబ్బంది అని వాలంటరీ సిబ్బంది అని అలాగే వాలంటరీ కింద కన్వీనర్స్ని ఏర్పాటు చేసి సర్పంచ్ల అసలు సర్పంచ్ అవసరం లేకుండా వాళ్ళు చేసుకుంటారు వెళ్తున్నారు. అలాగే రీసెంట్గా మాకు జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతున్నప్పుడు నేను సభ అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు వాలంటీర్ని ఒక క్వశ్చన్ అడిగాను. కొంతమంది పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీరు ఏ పథకాలు వస్తున్నాయో అవి ఇవ్వటం లేదు, అవి మళ్ళీ నేను సాల్వ్ చేశాను చెప్పి అంటే ఒక ఇద్దరు వాలంటీర్స్ నా మీదకి సార్ నేను స్టేజీ మీద వస్తే అక్కడి నుంచి చాలా దురుసుగా వచ్చాను సార్. అంటే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఎలాగ ఉందంటే ఒక ఉగ్రవాద వ్యవస్థలాగా తయారైంది సార్. మళ్ళా మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాలంటరీ మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, అలాగే సచివాలయాన్ని ఎలాగ విలీనం చేస్తారు సార్ పంచాయతీలో తెలియాలి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇక్కడ వ్యవస్థల యొక్క పవిత్రత మనం కాపాడుకోవాలి. వ్యవస్థలను కానీ నాశనం చేస్తే లేకపోతే విధ్వంసం చేస్తే అవి మనకు శాపాలుగా మారతాయి. ఇది పంచాయతీ వ్యవస్థ అనేది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, ఇది దేశానికి సంబంధించిన విషయం. ఈరోజు సర్పంచులకి తమిళనాడు ఏ అధికారాలు ఉన్నాయి, లేదంటే ఉత్తరప్రదేశ్ ఏ అధికారులు ఉన్నాయి, తెలంగాణలో ఏ అధికారులు ఉన్నాయి, ఏ గౌరవాలు ఉన్నాయి, ఆ గౌరవాలు ఇక్కడ కూడా ఉండాలి. అంతేగాని నేనున్నప్పుడు మీరు ఒకసారి చూస్తే సర్పంచ్ కింద వ్యవసాయ అధికారుల్ని, రూరల్ డెవలప్మెంట్ అధికారుల్ని, కడాన రెవెన్యూ అధికారులు కూడా తీసుకొచ్చారు 2003. అంటే ఎవరున్నా అందరూ కూడా సర్పంచ్ కింద పనిచేయాలని. సచివాలయం అనేది సెపరేట్ కాదు, సెక్రటరీయేట్. ఢిల్లీలో సెక్రటరీయేట్ ఉంది, దానికి అధిపతి ఎవరు? ప్రధానమంత్రి. రాష్ట్రంలో సచివాలయం ఉంది, దానికి ఎవరు అధిపతి? ముఖ్యమంత్రి. అంటే సచివాలయం అనేది పరిపాలన కేంద్రం, పరిపాలన హెడ్ క్వార్టర్ అది, సీట్ అది. అదే మీ ఊర్లో ఉండే సచివాలయం ఎవరి కింద ఉండాలి? మీ కింద ఉండాలి, మీ అధ్వర్యంలో పనిచేయాలి. అది లేకుండా చేసిన చరిత్రహీనుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. బాధ ఆవేదనతో చెప్తున్నా, ఇది మంచిది కాదు. ఇది వ్యవస్థలను నాశనం చేస్తే ఆ వ్యవస్థలే రేపు రాబోయే రోజు శాపాలుగా మారే పరిస్థితి వస్తుంది, వచ్చింది కూడా. కానీ అలాంటి దుర్మార్గులు ఇలాంటి పనులు చేస్తే మీకు ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యత మీ హక్కును మీరు పరిరక్షించుకునే బాధ్యత. అందుకే మీరు పోరాడండి. రేపు రాబోయే రోజులు ఎవరైనా సరే మీ పంచాయతీలో ఏ పని జరిగినా అది సర్పంచ్ అధ్వర్యంలో చేపించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆనందిస్తున్నా. ఆ హక్కులు కాపాడడానికి ఒకటే మార్గం, ప్రజా చైతన్యం. ఏ సర్పంచ్నైతే ప్రజలు గెలిపించారో ఆ ప్రజల దగ్గరికి మీరు వెళ్ళి మీరు పదే పదే వాళ్ళకు చెప్పండి, జరిగే విషయాలు చెప్పండి, వాళ్ళ యొక్క అభిమానాన్ని మీరు చూరగొంటే ఆటోమేటిక్గా ఇతని ఇంటికి పోతాడు. ఇతని ఇంటికి పోతే మళ్ళీ మీ హక్కులు మీకు వస్తాయి. రేపు జరిగే ఎన్నికల్లో 13,000 మంది సర్పంచులు ముక్త కంఠంతో ఉద్యమించి మళ్ళా మీ సర్పంచ్ పంచాయతీల యొక్క
స్వయం ప్రతిపత్తి కాపాడుకోవడానికి ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని కోరుతున్నా.